शानी छोटू సంగతి సరే కానీ మీ సరికి కల్తీ అన్నమ్మా సార్ చేసుకో ముయ్యండ్రా పెద్ద మగాళ్ళ పోదు మగాళ్ళం కాబట్టి వేసామమ్మా ముద్ర రగ్బీలో ఓడిపోయిన కుక్కలు అంతకన్నే మొరుగుతాయిరా మధ్యలో గేమ్ గురించి మాట్లాడకు ఏ మొన్న గేమ్ లో ఓడిపోయావని తట్టుకోలేకపోతున్నా మొన్న నేను లేనప్పుడు నెక్కారా ఇప్పుడు ఉన్నావు కదరా ఏం పిక్తో చెప్పినా చూప్ చెప్పినా What's happening? Nothing, sir. Just talking. అలాగే చేద్దాం. Rugby. Evening 4 o'clock. Sai. Sai. గోల్ చేసిన వాళ్ళకి బాల్ ని కన్వర్ట్ చేసే ఛాన్స్ ఇస్తారు అలాగా ఇలా రెండు పోల్స్ మధ్యలోంచి బాల్ తన్నారనుకో ఎక్స్ట్రా పాయింట్ సో ఇప్పుడు మనకి 3 పాయింట్స్ Mountain hold. Down, Get down. Ready, 'cause here I come. Engage. Here I come. Come on, baby. Suck it.
can go. What a good hit, man! ఇది ఫౌల్ కాదా? రగ్బీలో అసలు ఇలాంటివి ఫౌలే కాదు. అందుకే మన వాళ్ళు ఈ గేమ్ ఎంచుకున్నారు. I'm spinning like a weasel. Give me some diesel. I'm out of control. Yeah, yeah. యారఫీ, మీ వాళ్ళు మా గ్రౌండ్ లో ఆడదని ఎన్నిసార్లు చెప్పాం. గ్రాస్ అంతా ఎలా పడిపోతుందో చూడు. ఒక్క అరగంట వెయిట్ చేస్తే రిజల్ట్ తీరిపోతుంది. తొక్కలాట కొట్టుకోవటమేగా. అదేదో రోడ్డు మీదకి వెళ్ళి కొట్టుకోండి. దానికి గ్రౌండ్ ఆటకి రబ్బే అనే పేరు. అయినా గ్రౌండ్ కూడా దిక్కులేని కాలేజ్. ఏం కాలేజ్ రా మీది. శశాంక్ ఆగు, గో మూవ్, పదండి. అరే వాళ్ళ కాలేజీని కామెంట్ చేసినప్పుడు ఒక్కొక్కటి ఫేస్. ఎరా తన్నులు తినాలని అంత కుతిగా ఉన్నారా? వాడి సంగతి ఏంటో చూడండి రా. గ్రౌండ్ ఖాళీ చేయమన్నా అయిపోయింది. మధ్యలో కాలేజ్ మీద కమెంట్స్ ఏంట్రా? సారీ సారీ దుబే చల్. అబ్బా ఈ రగ్బీ ఎవడికని పెట్టాడ్రా బాబు. కాస్త దెబ్బ తగిలేసరికి ఒళ్ళు చేసింది తుంగముండకి. ఇంత గ్లామర్ వస్తున్నవి నీకు? ఊ దూరిపో దూరిపో దూరిపో, సైలెంట్ గా దూరిపో. అబ్బా కవరేజ్ బాగానే చేస్తున్నావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు కదా. అంత అక్కర్లేదులే, మసాజ్కి ఎక్స్రేకి మధ్యలో ఉంది. మీ అమ్మకి చెప్పి మసాజ్ చేయించుకోవచ్చు కదరా. చా కన్న తండ్రి అన్నాక బిడ్డకి మంచి సలహాలు ఇవ్వాలి. అమ్మకి తెలిస్తే అక్కడే పడిపోతుంది. అమ్మాయి భోజనం రెడీయా? ఎక్కడికో సెకండ్ షోకి కుంటుతున్నావు కదరా. కుంటే వాళ్ళకి ఎంట్రీ లేదని థియేటర్ వాళ్ళు బోర్డు పెట్టారా? ఏంట్రా నాన్న ఇది, ఎంతసేపు పిలిచినా రావే? ఎప్పుడు చూసినా చదువు 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 చదువు. వేళకి భోజనం చేద్దా ఏంటి? చిచి యూత్ పాడైపోతున్నారే. ఏమైందండి? ఒకటే కొట్టుకోవడం, రెండు గ్రూపులుగా విడిపోయి మరీ దెబ్బలాడుకుంటున్నారు. ఒకటి కాళ్ళు విరిగిపోతే ఇంకోటికి చేతులు విరిగిపోయాయి. అందులో పర్టికులర్ గా ఒక కుర్రాడికి కాలు ఇంతలా వాచిపోతే పాపం వాళ్ళ అమ్మకి తెలియకుండా ఆ కాల్ని బలవంతంగా షూలోకి దోసేయడం నా కళ్ళారా చూసానే. ఎక్కడండి? సంధ్యా థియేటర్ లో. కొత్త సినిమా రిలీజ్ అయింది కదా, అలాంటి డేంజరస్ ప్లేస్ కి నీ కుమార్ రాజా సెకండ్ షో కడుతున్నాడు. అరే నాన్న నువ్వు సినిమాకి వెళ్ళొద్దురా, ఒక్కగానొక్క బిడ్డవి. నీకేదైనా అయితే నేను తోటుకోలేనురా. చిన్నప్పుడు నీకు ఒంట్లో బాగోలేకపోతే ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాం చెప్పరేటండి. ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని తపస్సులు, ఎన్ని యజ్ఞాలు. సినిమాకి వెళ్ళను, హిస్టరీ ఆపేయ్. నా బంగారు కొండ.
సినిమా టికెట్లు చింపడంలో ఇంత ఆనందం ఉందని నాకు ఇప్పుడే తెలిసిందిరా. అలాగే నాకేమైనా చేదస్తావా ఏమిటే? నేను సినిమా చూడొద్దన్నాను కానీ టీవీ చూడొద్దన్నానా? మనకు ఎన్ని ఛానల్స్? డిస్కవరీ ఛానల్, హెచ్బిఓ ఛానల్, ఇప్పుడు చూసినా కర్చీఫులు కట్టుకు తిరుగుతుంటారు. ఏం ఛానల్ రా అది? ఫ్యాషన్ టీవీ. అది కూడా చూడొచ్చు. అది రాదు. నువ్వెంత నొక్కినా అది కిక్కును మందు, దాని పేక్ వస్తాను. అదేంటి నువ్వేగా చూడమన్నావు? అబద్ధం ఆడడం మీ అబ్బ వంశంలో లేదు. ఇదిగో డిస్కవరీ ఛానల్, ఇదిగో హెచ్బిఓ ఛానల్, ఇదిగో ఫ్యాషన్ ఛానల్. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ రికార్డ్స్ అన్నమాట. నెల రోజుల నుంచి రాయకుండా నానబెడుతున్నావు. తెల్లారేసరికల్లా ఫినిష్ చేయకపోతే రగ్బీ సంగతి మీ అమ్మకి చెప్పేస్తాను రోయ్. అది సరే కానీ ఏంటి వెతుకుతున్నావు? సిగరెట్లు రా. సిగరెట్లు ఏంటి? సిగరెట్లు అంటే తెల్లగా పొడుగ్గా ఉంటాయి, నోట్లో పెట్టు కలుస్తారు, పొగ కూడా వస్తుంది. అంటే నేను నేను సిగరెట్ కాలుస్తున్నానా? అది అమ్మ అమ్మ తిరుగుతున్నా ఈ ఇంట్లో. కన్న కొడుకు మీద నమ్మకం లేని తండ్రిని, ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నా నాన్న, నిన్నే చాలా బాధ పెట్టావు నాన్న. ఐఎమ్ హర్ట్. ఐ సిగరెట్లు నోట్లో పెట్టు కాలుస్తానని చూసావా? ఆ తప్పురా, బూట్లో పెట్టు కాలుస్తారు. ఇదిగో రేపటికల్లా కంప్లీట్ చేయకపోయావో కొడుకు అని కూడా చూడకుండా డిబార్ చేసి పారేస్తాను. ఏం చేసేది, మన నెట్వర్క్ గురించి తెలియదు ఇంకే. ఏంరా ఏ కలాసు, మార్నింగ్ కల్లా వర్క్ కంప్లీట్ అయిపోవాలి. జాగ్రత్త, హ్యాండ్ రైటింగ్ తేడా రాకూడదు. తేడా ఎందుకు వస్తుంది? అంతా నేనేగా రాసింది. సారీ సారీ. ఓకే ఓకే.